ఉంది అన్ని రద్దు చేస్తాం ఒక రూపాయి కూడా మీరు కట్టద్దు ఎవరన్నా బెదిరిస్తే మాకు చెప్పండి ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తాం ఏ మండలంలోనే మీరు తీసుకునే గురిజాలైనా దాచిపోలేనా మేము చేసిన పనులు తప్పితే ఒక పని మీరు చేస్తే ఈ పని మేము చేసాం చెప్పండి మీరు మేమేం చాలా ఆరు పనులు చేశారు రెండున్నర సంవత్సరాలు ఏది వినిపించారు మామేను అక్రమ మైనింగ్ అన్నారు అదన్నారు ఇదన్నారు మీరేం చేస్తున్నారు ఇలా సమాధానం తెలియదు మేము తెలంగాణ మద్యం ఏ ఊర్లో లేదు డోర్ డెలివరీ పథకం రెస్టారెంట్లలో మీ ఇళ్లలో ఇసుక అమ్ముకుంటారు మట్టి అమ్ముకుంటారు గుట్కాలు అమ్ముకుంటారు బియ్యం అమ్ముకుంటారు అక్రమ మైనింగ్ చేస్తారు అక్రమ మద్యం అమ్ముకుంటారు చేయండి ఒక డాక్టర్ మీద పిడివరాళ్ళలో ఈ ఎమ్మెల్యే మనుషులు చేసిన అగాయిత్యం మీకు తెలుసు కదా నేను చెప్పాల్సిన పని లేదు కదా ఎటువంటి అగాయిత్యం ఒక డాక్టర్ మీద చేశారు ఎందుకు మీకు ప్రజలు అధికారం వచ్చింది మీకు ప్రజలు అసలు ఏమనుకుంటారు ఈ విధంగా చేస్తే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ముస్లింల కోసం వైసీపీ పార్టీ చాలా బాగా చేసింది సార్ చేయమను మంచిది దాంట్లో అంటే మీకు వైసీపీ పార్టీ ముస్లింలకు పదవులు ఇస్తే ఇప్పుడు సైదాన్ని కొట్టడానికి మీరు సమర్థిస్తారా నేను సూటు కడుగుతుందా మీరు చెప్పండి తుమ్మంచరు సైదాన్ని కొట్టడాన్ని మీరు సమర్థిస్తారా మీరు ఖండిస్తారా సూటుగా చెప్పండి పిన్నెల్లో జరిగిన దానిని మీరు సమర్థిస్తారా ఖండిస్తారా దాజిపల్లి అలీషాని చంపిన దాన్ని మీరు సమర్థిస్తారా ఖండిస్తారా ఈ దాడులన్నీ మీరు ఏ విధంగా సమర్థిస్తారు చెప్పండి వీళ్ళు 80 సంవత్సరాల వయసులో ఉన్న పెద్దవాళ్ళు మీకు ఏం ఉదాహరణ ఇంతకన్నా కావాలి రాష్ట్రంలో చెప్పండి వాళ్ళు అటెంప్ట్ మంటలు చేసేవాళ్ళ వాళ్ళు మీకు ఎక్కడ అసలు నైతికంగా మీకు ఎక్కడ ఇది లేదు మీరు చెప్పండి చెప్పండి మీరు పోలీసులు ఏ విధంగా కేసు పెడతారో ఆ వృద్ధ దంపతుల మీద పథకాలన్నీ నిర్వీర్యం చేశారు రంజాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారు పేద ముస్లింలందరికీ ఇచ్చారు దుల్హం పథకం ఇచ్చారు తర్వాత ఎన్ని మసీదులకు డబ్బులు ఇచ్చారు మౌలనాలకి ఇమామ్లకి ఎంత డబ్బులు ఇచ్చారు చెప్పండి హాజ్యాత్ర పంపించింది తెలుగుదేశం ప్రభుత్వం స్కాలర్షిప్లు మనం ఇచ్చాం అన్నీ ఈరోజు లేవు రంజాన్ తోఫా పోయింది దుల్హం పథకం పోయింది మసీదులు డబ్బులు లేవు కమ్యూనిటీని ఎక్కడెక్కడ ఏం చేయాలో మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేశారు ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఏదో పదవులు ఇచ్చాం మేము ఉద్ధరించాం అది కాదు ఈ దాడుల గురించి చెప్పండి ముస్లిం సమాజం మీద మీరు చేసిన దాడుల గురించి మీరు చెప్పాలా ఖచ్చితంగా ఇది ప్రజలకు కూడా మేము చెప్తున్నాం ఈ అరాచకాన్ని మీరు ఎండగట్టాలి ప్రజలు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు వైసీపీ పార్టీ చేసే అరాచకాలని ఎండగట్టాలి ఎండగడతాం లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఏ విధంగా అప్పులు తేవాలో ఆ విధంగా అప్పులు మోసం చేసి కేంద్రం కళ్ళు కప్పి 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో 50 ఏళ్ళలో 3 లక్షల లోపు తెస్తే ఈ 2.5 ఏళ్ళలో 3.5 లక్షల కోట్లు తెచ్చారు 50 ఏళ్ళ